అందరికి నమస్కారం. సో భీష్మ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లోనే నేను చెప్పడం జరిగింది, ఈ సినిమా ఆల్రెడీ నేను చూశాను, ఐ లైక్ ఇట్ అని. సో ఆడియన్స్ కూడా ఫ్రైడే రోజు రిలీజ్ తర్వాత ఈ సినిమాని సూపర్ హిట్ టాక్ ఇచ్చినందుకు యూనిట్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా వెంకీ చలో సినిమా చేసినప్పుడు, చలో సినిమా తనది ఫస్ట్ సినిమా మంచి హిట్ అయింది, ఇప్పుడు సెకండ్ సినిమా సూపర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ వెంకీ రెడీ ఫర్ హ్యాట్రిక్ అండ్ కంగ్రాచులేషన్స్ వెంకీ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఇస్ మంచి 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 టెక్నీషియన్స్ని పెట్టుకొని అన్ని క్రాఫ్ట్ చాలా బాగా చేయించుకున్నాడు. సో ఒక డైరెక్టర్ విజన్లో అలా ఉంటే, క్వాలిటీగాతో పాటు ఇలాంటి మంచి సినిమా వస్తే ప్రతిరోజు పండుగ, మంచి ఎంటర్టైన్మెంట్తో వచ్చిన సినిమా మ్యూజికల్గా సూపర్ హిట్ చేశారు. అలాగే సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు, అలా వైకుంఠపురంలో కానీ ఇటు సర్లేరు నీకెవరు, ఎంటర్టైన్మెంట్తో పాటు కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల సూపర్ హిట్ చేశారు. ఈరోజు భీష్మ, సో ఫన్, నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో, నవ్వుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 2 hours 20 minutes సినిమా ఉంటే 1.5 hours ఎంటర్టైన్మెంటే ఫీల్ చేశారు. సో ప్రేక్షకులకి, చూడని వాళ్ళకి నేను చెప్పేది, మీరు సినిమాకి వెళ్తే డెఫినెట్గా ఫుల్ నవ్వుతూ బయటకు వస్తారు. అదే డే 1 నుంచి సినిమాకు క్యారీ అవుతున్న టాక్. సో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందని, చాలా బాగా చేశారు. వీళ్ళు వాళ్ళని కాదు, అటు టెక్నీషియన్స్ కానీ ఇటు ఆర్టిస్టులు కానీ అందరూ నవ్విస్తూనే ఉన్నారు సినిమాలో. నాకు పర్సనల్గా నేను చెప్పాను, పోలీస్ ఆఫీసర్ గారి డాటర్ అండ్ నితిన్ మధ్యలో, ముగ్గురు మధ్యలో ఒక సెల్ ఫోను కాన్వర్సేషన్ జరుగుద్ది ఫస్ట్ హాఫ్లో. అసలు అది నేను చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. అలాగే సెకండ్ హాఫ్లో ఒకటి టన్నెల్లో ఒక కిస్ సీన్ ఉంటుంది, సో థియేటర్ అంతా ఊగుతుంది అన్నట్టు. సో ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ ఫిల్ చేశాడు డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్గా. సో ఎగ్జామ్స్ రాబోతున్నాయి యూత్, సినిమా చూసి ఎగ్జామ్స్ రాయండి, ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ సినిమా చూడండి, ఆ స్ట్రెస్ తగ్గుద్ది. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, థ్యాంక్ యూ.